అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు కేంద్రంలో ఉన్న పెద్దల్ని కలిసి మెమోరాండాలు ఇస్తున్నామని చెప్పి పత్రికా ప్రకటనలు చేస్తారు. ఆ మెమోరాండాలు మనం చూసాం. కేవలం అదే మెమోరాండంని డేట్లు మార్చి 4 సంవత్సరాల నుంచి వీళ్ళు టైంని వృధా చేశారు. 4 సంవత్సరాల నుంచి నిజంగా మీలో చిత్తశుద్ధి ఉంటే 4 సంవత్సరాల నుంచి మీరు ఎందుకు రివైజ్ ఎస్టిమేట్లు మీరు అప్రూవ్ చేయించుకోలేకపోయారు? ఎందుకు సెంట్రల్ వాటర్ కమిషన్ మొన్న మీరు మీ పనితీరుని ఆక్షేపిస్తూ ఏప్రిల్ 10వ తారీఖున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా 3 రాష్ట్రాల అధికారులను పిలిపించి బ్యాక్ వాటర్ సర్వే గురించి సెంట్రల్ వాటర్ కమిషన్ ఎందుకు జాయింట్ సర్వే చేపిస్తుందో చెప్పాలి ముఖ్యమంత్రి గారు. మీరు మార్చిన లెక్కల వల్ల కాదా? మీరు మోసం చేయాలని రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ ప్యాకేజ్ కింద దాదాపు 93,000 కుటుంబాలకి మీరు ఆ రోజు సహాయం అందిస్తా అన్న విషయాన్ని ఈరోజు కప్పిపుచ్చుకోవడానికి మీరు చేస్తున్న ప్రయత్నం కాదా ఇది? చెప్పానండి ఈ వివరాలు. అదేవిధంగా మొన్న మంత్రి గారితో మాట్లాడుతున్నప్పుడు ఇంకా పెద్ద ఆశ్చర్యం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ఈ 2,600 కోట్ల రూపాయలు రీయింబర్స్మెంట్గా ఇస్తామని హామీ ఇచ్చారు. ఎందుకంటే వీళ్ళు గతంలో కూడా నిధులు తీసుకెళ్ళిపోయి ఇతర పథకాలకి దారి మళ్లించి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం మాత్రం నిధులు సద్వినియోగం చేసుకోలేదు. అక్కడున్న ఇసుకనంతా తోడేసి అమ్ముకుంటున్నారు. ఈ రోజున ఏదైతే డ్యామేజ్ అయిందంటున్నారో డయాఫ్రామ్ వాళ్ళ దగ్గర, దాని ఖర్చులకి 1,260 కోట్లు నిధులు అవసరం అని చెప్పి కొత్తగా లెక్కలు తీసుకొచ్చారు. ఈ 2,600 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రీయింబర్స్మెంట్గా మేము ఇస్తామని మీకు హామీ ఇచ్చినా కూడా మీరు ఎందుకు ఆ పనులు పూర్తి చేయలేకపోతున్నారు? 41 మీటర్ల గురించి మీరు ఎందుకు ఈ రోజున మాట్లాడడం లేదు? ఎందుకు కేంద్రంలో వెళ్ళి మీరు సంతకాలు చేసి ఒప్పుకుని వచ్చారు? సమాధానం చెప్పాలి అధికారులు. అదే కదా ప్రభుత్వంలో ఉన్న వ్యవస్థలో ఉన్న అధికారులందరూ కూడా ఈరోజు కూడా వాళ్ళే ఉన్నారు కదా. ఇది చూస్తుంటే మంత్రి గారితో మాకు జరిగిన సమావేశంలో మాకు చాలా బాధ కలిగించింది. ఎక్కడంటే కేవలం దుష్ప్రచారాని కోసం, రాజకీయ లబ్ధి కోసం, ఒకరిపైన ఒకరు బురద జల్లడం కోసం, అంతేగాని మన రైతాంగం గురించో, మన రాష్ట్రం గురించో, మన ప్రజల కోసమో నిజాయితీగా మాట్లాడిన ఒక్క మాట కూడా లేదు ఈ 4 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి. మీలో ఆ నిజాయితీ లేదు కాబట్టి, మీరు ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా కేవలం మీ కేసుల గురించి మాట్లాడుకుంటున్నారు కాబట్టి, మీరిచ్చే రిప్రజెంటేషన్స్ ఆ ప్రభుత్వం ఖాతరు చేయలేని పరిస్థితుల్లో తీసుకొచ్చిన ఘనత ఎవరిదే నేను ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను. మీ నిర్వాహకం వలన కాదా? మీరు మీ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ వలన నిధులు మళ్లిస్తున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ రోజున ఒక నిర్ణయం తీసుకుని ముందుగానే మేము నిధులు రిలీజ్ చేయం, మీరు పనులు పూర్తి చేసి మాకు బిల్స్ ఇవ్వండి, మేము వాటికి ఖచ్చితంగా రీయింబర్స్మెంట్ ఇస్తామనే మాట మీరు వాళ్ళు అన్నప్పుడు ఎందుకు మీరు నిలబెట్టుకోలేకపోయారు? ఈ పాపం జగన్మోహన్ రెడ్డి గారిది కాదా? కొత్త పథకం పెట్టాలి. ఇన్ఫ్యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారి పాపాల గురించి ఒక కొత్త పథకం పెట్టాలి. ఆ పథకంలో మొట్టమొదటిది పోలవరం ప్రాజెక్ట్ తీసుకురావాలి. ఎందుకంటే ఈ 4 సంవత్సరాల నుంచి ప్రకృతి కూడా సహకరించలేదు. ప్రజలు పాపం ఎన్నో కష్టాలు గురవుతున్నారు. ఎన్నో జిల్లాల్లో ప్రజలు పాపం ప్రతి ఒక్కరు కూడా పోలవరం పోయి చూసి రాలేదు కదా. నిజంగానే మీరు చూపించిన ఫోటోలు చూసి ప్రాజెక్ట్ పూర్తవుతుందనే నమ్మకంలో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. జనసేన పార్టీ కూడా మేము ఎప్పుడు కూడా విమర్శించలేదు ఈరోజు వరకు పోలవరం ప్రాజెక్టు గురించి. పూర్తిగా చేయండి, పూర్తి చేయండి, తొందరగా పూర్తి చేయండి మేము రిక్వెస్ట్ చేసుకుంటూ వచ్చాం తప్ప మాకు దీంట్లో రాజకీయంగా లబ్ధి పొందాలనే ఆలోచన లేదు. కానీ మొన్న కేంద్ర మంత్రి గారితో సమావేశం అయినప్పుడు మాకు తెలిసిన వివరాలు చూసి చివరికి పవన్ కళ్యాణ్ గారు కూడా రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడి దయచేసి ఈ ప్రాజెక్ట్ని కేంద్ర ప్రభుత్వమే చేపడితే త్వరితగిన పూర్తి చేసి జాతీయ ప్రాజెక్టుగా దీన్ని ఏ రోజైతే మన చట్టంలో ఆ రోజు పొందుపరిచామో ఆ స్ఫూర్తి నింపే విధంగా పోలవరాన్ని మరొకసారి ఒక నేషనల్ ప్రాజెక్ట్గా తీసుకుని కేంద్ర ప్రభుత్వం పూర్తి చేయాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రజల తరఫున, జనసేన పార్టీ తరఫున. ఈ విషయాల్ని ఈరోజు ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఇది చాలా పెద్ద మోసం. కాంట్రాక్టర్లను మార్చి రివర్స్ టెండరింగ్ అని చెప్పి, పోలవరం అయిపోతుందని చెప్పి ఇన్ని డేట్లు ప్రకటించి, వచ్చే మాసానికల్లా మీకు నీళ్ళు అందిస్తామని పదే పదే ప్రకటనలు చేసుకుని, శాసనసభలో సమయాన్ని వృధా చేసి, చర్చలో ఎవరు పాల్గొనివ్వకుండా ఈ విధంగా వాళ్ళు ప్రకటనలు చేసుకుని మోసం చేస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్న ఆలోచన విధానం పూర్తి స్థాయిలో నమ్మకం పోయింది. ఈ ప్రాజెక్టు రాష్ట్ర ప్రజలకి అంకితం చేసే రోజులు ఎప్పుడు వస్తాయని మనం కూడా ఒక ఆలోచనతోటి బాధతోటి ఎదురు చూస్తున్నాం. దీనికి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బాధ్యత వహించాలి. అసమర్థత పాలన వలన, నిజాయితీగా వాళ్ళు మాట్లాడలేని పాలన వలన వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చేశారు. దీన్ని జనసేన పార్టీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో, నెల రోజుల్లోపే మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రాంతంలో పర్యటించి పోలవరం గురించి పూర్తి స్థాయిలో సమీక్షించుదామని నిర్ణయించారు. క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ తరఫున మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఈ ప్రాజెక్ట్ని విజిట్ చేసి అక్కడ ఉన్న పరిస్థితులు తెలుసుకుని అక్కడ జరగాల్సిన రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో, బ్యాక్ వాటర్స్ కింద భూముల రీక్లమేషన్ ఏదైతే వీళ్ళు చేస్తామని చెప్పి చేయలేకపోయారో వీటి గురించి ఇంకా స్పష్టంగా ప్రజల ముందు తీసుకురావడానికి జనసేన పార్టీ ఖచ్చితంగా ప్రయత్నం చేస్తుంది. ఈ అంశం రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశం. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని చిత్తశుద్ధితోటి నిజాయితీగా ముందుకు తీసుకెళ్ళాలి. జనసేన పార్టీ తరఫున మరొకసారి మేము కేంద్ర ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రజల పక్షాన దయచేసి మీరైనా ఈ ప్రాజెక్ట్ని మీ చేతుల మీదుగా పూర్తి చేయమని ఈ సందర్భంగా మరొకసారి కోరుతున్నాం.